హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ CMR Jewellers Telangana ఈ రోజు మనం సోమాజిగూడ బ్రాంచ్ లోని CMR Jewellers Telangana లో ఉన్నామండి అండ్ ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్నాము a very pretty collection of pachi work stone హారాల్ని సో చాలా మంది కామెంట్స్ లో రీసెంట్ గా మెన్షన్ చేశారు pachi work stone హారాల్ని చూపించమని అందుకోసమే ఇవాల్టి వీడియోలో ఎక్స్క్లూజివ్ గా ఆ కలెక్షన్ ని చూడబోతున్నాము మరి చూసేద్దామా వచ్చేయండి మన ఫస్ట్ బ్యూటిఫుల్ హారాన్ని చూస్తున్నారు కదండి ఈ హారంలో మనకి ఫస్ట్ లైన్ అంతా కూడా పికాక్స్ వచ్చాయి దానికి అటాచ్డ్ గా ఎమరాల్డ్స్ అండ్ స్వరోస్కీ సీజర్స్ ని తీసుకున్నారు లాకెట్ లో మనకి చక్కటి రాధా కృష్ణులు వచ్చారండి అండ్ డ్రాప్స్ లో సౌత్ సీ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చాయి ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం ఈ హారాన్ని ఈ హారం స్టార్టింగ్ లో ఇలా ఒక పికాక్ డిజైన్ వచ్చిందండి దీనికి అటాచ్డ్ గా మొత్తం అంతా ఇలా పికాక్స్ వచ్చాయి ఈ లైన్ అంతా కూడా పికాక్స్ ని మనం చూడొచ్చు సో ఇక్కడ ఏంటంటే ఒక పికాక్ కి అటాచ్డ్ గా ఇలా ఒక రౌండ్ షేప్ డిజైన్ తీసుకున్నారు దాంట్లో ఎమరాల్డ్స్ ని ఇచ్చారు చిన్న చిన్న ఎమరాల్డ్ బీడ్స్ ని దాని మధ్యలో స్వరోస్కీ సీజర్స్ ని తీసుకున్నారు దాని మధ్యలో రూబీ స్టోన్ వచ్చిందండి ఒక పికాక్ కి అటాచ్డ్ గా ఇలాంటి డిజైన్ వస్తే ఇంకొక పికాక్ కి అటాచ్డ్ గా ఇలా ఒక ఫిక్స్డ్ గా సౌత్ సిపల్ ని తీసుకున్నారు సో ఫస్ట్ లైన్ అంతా ఇలా పికాక్స్ వచ్చి ఇక్కడ మాత్రం మనకి ఆల్టర్నేటివ్ గా ఈ రౌండ్ షేప్ డిజైన్ అండ్ సౌత్ సిపల్ మాత్రం ఇక్కడ మారుతూ వచ్చాయి సో హారం అంతా కూడా ఇదే డిజైన్ ప్యాటర్న్ మనం చూడొచ్చు సేమ్ ఇటు కూడా అదే డిజైన్ వచ్చిందండి ఫస్ట్ అంతా పికాక్స్ ఇటేమో మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అండ్ సౌత్ సిపల్ అన్నది ఆల్టర్నేటివ్ గా మారుతూ వచ్చింది ఇటు కూడా కంప్లీట్లీ అదే డిజైన్ అండ్ లాకెట్ దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ రాధాకృష్ణులు వచ్చారండి ఆ రాధాకృష్ణుల కింద ఇక్కడ చక్కటి తామర పువ్వు వచ్చింది అటు ఇటు కూడా ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయి పైనేమో ఇక్కడ మనకి ఒక సింహం ముఖం వరకు డిజైన్ వచ్చింది అండ్ చుట్టూతా ఇలా స్వరోస్కీ సీజర్స్ వచ్చాయి ఇక్కడంతా కూడా స్వరోస్కీ సీజర్స్ అండ్ రూబీ స్టోన్స్ వచ్చాయి సెంటర్ పార్ట్లో కింద రెండు లీఫ్ షేప్ డిజైన్స్ వచ్చి దాని మధ్యలో మళ్ళీ ఇంకొక రౌండ్ షేప్ డిజైన్ స్వరోస్కీ సీజర్స్ తోటి మధ్యలో రూబీ స్టోన్ వచ్చింది అండ్ డ్రాప్స్లో ఏమో ఇలాగా సౌత్ సిపల్స్ వచ్చాయండి అండ్ అలానే ఎమరాల్డ్ బీడ్స్ ని అటు ఇటు తీసుకున్నారు సెంటర్లో మళ్ళీ ఒక చిన్న సైజులో లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకొని కింద మళ్ళీ సౌత్ సిపల్స్ అండ్ ఎమరాల్డ్స్ వీటి సెంటర్లో మాత్రం ఇలా ఒక రూబీ స్టోన్ ని డ్రాప్ గా తీసుకున్నారు ఈ హారం గ్రాస్ వెయిట్ 127 గ్రాములు అండి 127 గ్రామ్స్ నెట్ వెయిట్ 110 గ్రాములు 110 గ్రామ్స్ మన నెక్స్ట్ హారం వచ్చేసి దశావతారం హారం అండి ఈ హారంలో అంతా కూడా మనం దశావతారాలని చూడొచ్చు అండ్ ప్రతి హారానికి కింద మనకి ఎమరాల్డ్ అండ్ అలానే చుట్టూతా స్వరోస్కీ సీజర్స్ ని ఇచ్చారు అండ్ సెంటర్ పార్ట్ లో మనకి కల్కి అవతారం అటు ఇటు పికాక్స్ తోటి వచ్చి దాని కింద లాకెట్ లో లక్ష్మీ నరసింహ స్వామి వచ్చారండి అండ్ డ్రాప్స్ లో మనకి ఎమరాల్డ్స్ వచ్చాయి అండ్ అలానే సౌత్ సిపల్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ఒకసారి ఇన్ డీటెయిల్ చూద్దాము ఈ హారాన్ని హారం స్టార్టింగ్ లో ఇలాగా స్వరోస్కీ సీజర్స్ వచ్చాయండి నెక్స్ట్ ఇక్కడంతా కూడా మనకి దశావతారాలని మనం చూడొచ్చు హారంలో అటు ఇటు బోర్డ్ సైడ్స్ కూడా మనకి మొత్తం 8 అవతారాలని మనం చూడొచ్చండి ఇలా ప్రతి అవతారానికి కింద ఒక స్క్వేర్ షేప్ లో ఎమరాల్డ్ తీసుకున్నారు దాని చుట్టూతా స్వరోస్కీ సీజర్స్ మళ్ళీ దాని చుట్టూతా కూడా స్వరోస్కీ సీజర్స్ ని ఇచ్చారండి ఇలా మనకి ప్రతి అవతారం దాని కింద ఎమరాల్డ్ ని మనం చూడొచ్చు అండ్ ప్రతి అవతారంలో కూడా అటు ఇటు ఇలా మనకి హాఫ్ ద పార్ట్ స్వరోస్కీ సీజర్స్ పైన మనకి ఇక్కడ కూడా స్వరోస్కీ సీజర్స్ ని తీసుకున్నారు సో ప్రతి అవతారంలో కూడా మనం అది చూడొచ్చండి ఇక్కడ మనకి మత్స్య అవతారంలో కూడా పైన అటు ఇటు స్వరోస్కీ సీజర్స్ వచ్చాయి ఇక్కడ మనకి కృష్ణ అవతారంలో కూడా మళ్ళీ స్వరోస్కీ సీజర్స్ ఇలా ప్రతి దాంట్లో కూడా ఇలా హాఫ్ ద పార్ట్ స్వరోస్కీస్ ని తీసుకున్నారు ఇలా అటు ఇటు కూడా ఒక 8 అవతారాలని మనం చూడొచ్చండి ప్రతి దాంట్లో కింద ఇలా ఎమరాల్డ్స్ అన్న వచ్చాయి ఇప్పుడు సెంటర్ పార్ట్ లో మనకి 2 పికాక్స్ వచ్చాయండి గ్రాండ్ బ్యూటిఫుల్ పికాక్స్ ఇవి ఇక్కడ వాటి పించం దగ్గర కావచ్చు బాడీ పార్ట్ అంతా కూడా స్వరోస్కీస్ ని తీసుకున్నారు ఇక్కడ రూబీ స్టోన్స్ కూడా వచ్చాయి ఈ 2 పికాక్స్ కి మధ్యలో మనకి కల్కి అవతారం వచ్చిందండి సేమ్ పైన ఇలాగా స్వరోస్కీస్ కింద కూడా మళ్ళీ స్వరోస్కీస్ వచ్చాయి దాని కింద ఎమరాల్డ్ వచ్చింది అండ్ డ్రాప్స్ లో ఏమో మనకి ఎమరాల్డ్స్ అండ్ అలానే సౌత్ సిపల్ బీడ్స్ వచ్చాయి సో అటు రెండు ఎమరాల్డ్స్ అండ్ సౌత్ సిపల్ బీడ్స్ తీసుకుని వాటి మధ్యలో మాత్రం 2 సైడ్స్ కూడా ఇలా రూబీస్ ని ఇచ్చారు సో దీనికి అటాచ్డ్ గా మనకి లాకెట్ లో లక్ష్మీ నరసింహస్వామి వచ్చాడండి సో లక్ష్మీ నరసింహస్వామికి అటు ఇటు ఫ్లవర్ డిజైన్స్ మళ్ళీ కిందేమో ఎమరాల్డ్ వచ్చింది ఇక్కడ అంతా కూడా మనకి క్రీపర్ స్టైల్ డిజైన్ వచ్చింది దీని కింద అంతా ఇలాగా స్వరోస్కీ సీజర్స్ వచ్చాయండి అండ్ డ్రాప్స్ లో సేమ్ మనకి ఎమరాల్డ్స్ అండ్ సౌత్ సిపల్స్ అటు ఇటు వచ్చి సెంటర్ లో మాత్రం రూబీ స్టోన్ వచ్చింది ఈ హారం గ్రాస్ వెయిట్ 145 గ్రాములు అండి 145 గ్రామ్స్ నెట్ వెయిట్ 131 గ్రాములు 131 గ్రామ్స్ మన నెక్స్ట్ హారం కంప్లీట్లీ ట్రెడిషనల్ హారం అండి మొత్తం అంతా లక్ష్మీదేవి అమ్మవార్ల డిజైన్ వచ్చింది అండ్ వాటికి అటాచ్డ్ గా మనకి కాస్ట్ స్టైల్లో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు అలానే మనకి స్వరోస్కీ సీజర్స్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి ఈవెన్ లాకెట్ దగ్గర కూడా మళ్ళీ లక్ష్మీదేవి అటు ఇటు పికాక్స్ తో వచ్చారండి ఇప్పుడు ఒకసారి ఇన్ డీటెయిల్ గా చూద్దాం ఈ హారాన్ని హారం స్టార్టింగ్ లో ఇలా మనకి స్వరోస్కిస్ వచ్చాయండి, దాని కింద రెండు ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి స్వరోస్కిస్ తోటి, పైన దాంట్లో రూబీ కింద దాంట్లో ఎమరాల్డ్ వచ్చింది అండ్ దీనికి అటాచ్డ్ గా ఒక మ్యాంగో డిజైన్ వచ్చిందండి. సో ఇలా చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఈ మ్యాంగో డిజైన్ చుట్టూతా స్వరోస్కిస్, మధ్యలో మనకి రూబీ, పైనేమో ఫిక్స్డ్ గా సౌత్ సిపల్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ గా ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారు కాస్ స్టైల్లో వచ్చారండి. సో లక్ష్మీదేవి అమ్మవారి కాస్ మనందరికీ తెలుసు, అలా కాస్ డిజైన్ తీసుకున్నారు లక్ష్మీదేవి అమ్మవారి తోటి. అండ్ ఈ మ్యాంగో డిజైన్కి అటాచ్డ్గా ఇక్కడ ఒక స్తంభం లాంటి డిజైన్ తీసుకున్నారండి సపరేషన్గా, ఇటేమో స్వరోస్కి ఇటేమో మళ్ళీ మనకి పర్ల్ వచ్చింది. ఈ స్తంభం డిజైన్ తర్వాత మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి. సో చాలా చిన్న సైజులో అయినా సరే చక్కగా చూడముచ్చటగా ఉన్నారు. మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి కింద సేమ్ కాసు డిజైన్ అటాచ్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకి లక్ష్మీదేవి అమ్మవారు మ్యాంగో డిజైన్ ఈ రెండు కూడా ఇలా మనకి ఆల్టర్నేటివ్ గా రిపీట్ అవుతూ వచ్చాయండి. ఎక్కడైతే మ్యాంగో డిజైన్ ఉంటుందో దానికి అక్కడ మళ్ళీ మనకి స్తంభం డిజైన్ కూడా వచ్చింది అనమాట. ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి లక్ష్మీదేవి అమ్మవారు మ్యాంగో డిజైన్ ఇదంతా కూడా ఇలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక్కడ మనకి స్టోన్ ఏమో ఈ మ్యాంగో డిజైన్స్ లో రూబీ ఎమరాల్డ్ మారుతూ వచ్చిందండి. కింద ఏమో ప్రతి దానికి కూడా మనకి ఇలా కాసులు ఉన్నవి అటాచ్ అవుతూ వచ్చాయి. అండ్ ఇక్కడ వీటి డ్రాప్స్ లో ఏమో ఇలా సౌత్ సీ పర్ల్స్ వచ్చాయండి, దాని తర్వాత ఎమరాల్డ్స్, మళ్ళీ సౌత్ సీ పర్ల్, రూబీ, ఇలా పర్ల్స్ అండ్ రూబీ ఎమరాల్డ్ని ఆల్టర్నేటివ్గా తీసుకుంటూ వచ్చారు. సేమ్ ఇట్ సైడ్ ఆఫ్ ద హారంలో కూడా అదే డిజైన్ మనం చూడొచ్చండి. పైనంతా లక్ష్మీదేవి అమ్మవారు మ్యాంగో డిజైన్, ఇక్కడంతా కూడా మనకి కాసులు వాటికి అటాచ్ అవుతూ వచ్చాయన్నమాట. సేమ్ డ్రాప్స్లో కూడా పర్ల్స్, ఎమరాల్డ్స్, మళ్ళీ పర్ల్స్, రూబీస్, ఇలా ఆల్టర్నేటివ్గా రిపీట్ అవుతూ వచ్చింది. సెంటర్ పార్ట్లో మనకు అటు ఇటు రెండు పికాక్స్ వచ్చాయండి. ఆ రెండు పికాక్స్ కింద ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది స్వరోస్కిస్ తోటి అండ్ అటు ఇటు మళ్ళీ ఇంకొక స్వరోస్కిస్ని కూడా మనం చూడొచ్చు. వీటికి అటాచ్డ్గా రెండు బ్యూటిఫుల్ పికాక్స్ వచ్చాయండి. సో ఈ పికాక్స్కి ఏంటంటే కొంచెం ఎండింగ్లో మాత్రం స్వరోస్కిస్ని తీసుకున్నారనమాట. చిన్న కొసమెరుపులాగా ఎండింగ్లో రెండు సైడ్స్ కూడా చిన్న చిన్న స్వరోస్కిస్ని ఇచ్చారు. ఈ పికాక్స్ మధ్యలో మనకి చక్కగా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారండి. ఎంత కలగా ఉన్నారో మీరు చూడొచ్చు. ఇలా లక్ష్మీదేవి అమ్మవారిని ఒక రౌండ్ షేప్ డిజైన్లో దాని మధ్యలో తీసుకున్నారు. చుట్టూ ఏమో చిన్న చిన్న రూబీ స్టోన్స్ వచ్చాయి. కింద మళ్ళీ మనకి ఇంకొక ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. చుట్టూ స్వరోస్కిస్, మధ్యలో ఎమరాల్డ్ తోటి. మళ్ళీ పికాక్స్ కింద కూడా రెండు చిన్న ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి. అండ్ డ్రాప్స్లో మనకి సేమ్ ఎమరాల్డ్ బీడ్స్, మళ్ళీ పర్ల్, మళ్ళీ రూబీస్, మళ్ళీ పర్ల్, ఎమరాల్డ్స్, ఇలా అన్ని ఆల్టర్నేటివ్గా రిపీట్ అవుతూ తీసుకున్నారు. ఈ హారం గ్రాస్ వెయిట్ 153 గ్రాములు, 153 గ్రామ్స్, నెట్ వెయిట్ 131 గ్రాములు, 131 గ్రామ్స్. ఇది ఇంకొక డిఫరెంట్ హారం అండి మనం చూస్తోంది. సో దీంట్లో హారం అంతా కూడా మనకి చిన్న చిన్న పికాక్ డిజైన్స్ వచ్చాయి. ఎక్కువగా మనకి స్టోన్స్ వచ్చాయండి, రూబీస్, ఎమరాల్డ్స్ అండ్ అలానే స్వరోస్కి సీజర్స్ ఇవన్నీ వచ్చాయి. ఈవెన్ మనకి సెంటర్ పార్ట్లో కూడా పికాక్స్ వచ్చి కింద లాకెట్ దగ్గర మాత్రమే మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారన్నమాట. డ్రాప్స్లో ఎమరాల్డ్స్ అండ్ సౌత్ సిపల్స్ వచ్చాయి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం హారాన్ని. హారం స్టార్టింగ్లో ఎమరాల్డ్, స్వరోస్కి, మళ్ళీ రూబీ, ఇలా మూడు ఆల్టర్నేటివ్గా వచ్చాయండి. మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఎమరాల్డ్ వచ్చింది. సో దీని కింద రెండు చిన్న పికాక్స్ అండి. ఇటు క్లోజ్గా చూస్తే ఎంత క్యూట్గా ఉన్నాయో అండి. రెండు కూడా చిన్న సైజులో చాలా క్యూట్గా ఉన్నాయి పికాక్స్. ఈ పికాక్స్లో కూడా స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు. ఇక్కడంతా కూడా దాని మధ్యలో కూడా మళ్ళీ ఇంకొక స్వరోస్కిని తీసుకున్నారు. సో ఈ రెండు పికాక్స్కి కింద ఒక రౌండ్ షేప్ డిజైన్ తీసుకొని దాంట్లో రూబీ అండ్ స్వరోస్కిని ఆల్టర్నేటివ్గా తీసుకొని సెంటర్ పార్ట్లో ఒక చిన్న లీఫ్ షేప్లో ఎమరాల్డ్ని, ఎమరాల్డ్ చుట్టూతా కూడా కంప్లీట్లీ స్వరోస్కి సీజర్స్ ఇలా లీఫ్ షేప్లో వచ్చాయి. మళ్ళీ మనకి పికాక్స్ సేమ్ వాటికి అటాచ్డ్గా రౌండ్ షేప్ డిజైన్ అన్నది వచ్చింది. సో ఇదే డిజైన్ మనకి హారం అంతా కూడా కంటిన్యూ అవుతూ వచ్చిందండి. పికాక్స్, మళ్ళీ వాటికి అటాచ్డ్గా రౌండ్ షేప్ డిజైన్ అన్నది, కంప్లీట్లీ అదే డిజైన్ మనకి హారం అంతా కంటిన్యూ అవుతూ వచ్చింది. సేమ్ ఇటు కూడా అదే డిజైన్ మనం చూడొచ్చండి. రౌండ్ షేప్ డిజైన్, పైన అంతా కూడా పికాక్స్, మళ్ళీ పైన ఇలాగా రూబీస్, ఎమరాల్డ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఇక్కడ సెంటర్ పార్ట్లో ఏంటంటే ఇది ఒక సెక్షన్ లాగా తీసుకున్నారండి. సో దీంట్లో మనకి పికాక్స్ వచ్చాయి అటు ఇటు కూడా. పికాక్స్ చుట్టూ అటు ఇటు రెండు ఎమరాల్డ్స్ వచ్చాయి అండ్ మిగతా అంతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ అంతా ఈ క్రీపర్ స్టైల్ డిజైన్లో వచ్చాయండి. రెండు ఫ్లవర్ డిజైన్స్ కూడా వచ్చాయి. దాని మధ్యలో మనకి రూబీ స్టోన్ వచ్చింది అండ్ వీటికి సెంటర్లో ఎమరాల్డ్ని తీసుకున్నారు స్క్వేర్ షేప్లో. ఎమరాల్డ్ చుట్టూతా కూడా స్వరోస్కిస్, మళ్ళీ రెండు చిన్న పికాక్స్ వచ్చాయి. ఆ రౌండ్ షేప్లో రూబీస్ వచ్చాయి. వీటికి అటాచ్డ్గా మ్యాంగో షేప్, రెండు మ్యాంగో షేప్ డిజైన్స్లో పికాక్స్ని తీసుకున్నారు. మీరు దూరం నుంచి చూస్తే ఇలా మనకి పికాక్స్ని మ్యాంగో షేప్లో ఫిట్ చేశారనమాట. ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ మనకి. అండ్ అలానే డ్రాప్స్లో ఏమో ఇలా ఎమరాల్డ్స్ వచ్చాయండి. అండ్ సౌత్ సీ పర్ల్స్ మీరు ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్ షేప్లో ఉన్నాయో. ఇప్పటివరకు ఇలాంటి షేప్ అన్నది మనం ఎక్కడ చూసుంటాము, చాలా రేర్గా చూస్తూ ఉంటాం ఇలాంటి డిఫరెంట్ షేప్స్ని. మనకి పర్ల్స్ అంటే ఎక్కువగా గుండ్రంగానే ఉంటూ ఉంటాయి కదా, బట్ ఇలాగా ఫ్లాట్గా తీసుకున్నారనమాట పర్ల్స్ని. అండ్ దీనికి అటాచ్డ్గా ఇక్కడ మనకి లాకెట్ వచ్చిందండి. లాకెట్లో మాత్రం చక్కగా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు ఆ యాంటిక్ స్టైల్లో. అటు ఇటు రెండు పికాక్స్ వచ్చాయి. ఆ పికాక్స్ కింద కూడా ఫ్లవర్ డిజైన్స్లో మనకి స్వరోస్కి, రూబీస్ అండ్ పైన ఇలా ఎమరాల్డ్స్. ఈవెన్ అమ్మవారి దగ్గర కూడా మనకి టెంపుల్ డిజైన్ ఏదైతే ఉందో చుట్టూ రూబీ స్టోన్స్ని ఇచ్చారండి. అండ్ కింద ఏమో సేమ్ మనకి డ్రాప్స్, మళ్ళీ ఎమరాల్డ్స్ అండ్ అలానే ఇలా సౌత్ సిపల్స్ వచ్చాయి. हारम ग्रॉस वेट 99 ग्रामुलु अंडी 99 ग्राम्स नेट वेट 83 ग्रामुलु 83 ग्राम्स చూశారు కదండి మన సోమాజిగూడ బ్రాంచ్ CMR జ్యువెలర్స్ తెలంగాణలోని బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ పచ్చి వర్క్ స్టోన్ హారాల్ని మీకు ఏ హారం బాగా నచ్చింది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఎటువంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారు కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి దాని మీద వీడియో అనేది చేయడం జరుగుతుంది మీరు మన CMR జ్యువెలర్స్ తెలంగాణకి విజిట్ చేసినట్లయితే ఇక్కడ ఇలాంటి ప్రిటీ కలెక్షన్స్ ని ఇంకా ఎన్నో చూడొచ్చుండి స్టోర్ కి రాలేని వాళ్ళ కోసం మనకి WhatsApp వీడియో కాల్ కూడా ఉంది 8818881193 అనే నెంబర్ మీద మీరు వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇండియా వైడ్ గా మీరు ఉన్న ప్రైస్ కి దాని షిప్పింగ్ చేయడం జరుగుతుంది వరల్డ్ వైడ్ గా కూడా మనకి చార్జబుల్ షిప్పింగ్ అనేది అవైలబుల్ గా ఉందండి అండ్ అలానే మన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ CMR జ్యువెలర్స్ తెలంగాణని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి Facebook ఇన్స్టాలో కూడా అదే నేమ్ మీద ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు చూడొచ్చు దట్స్ ఆల్ ఫర్ టుడే అండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మళ్ళీ మీట్ అవుదాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై